అనంతపురం జిల్లా తాడిపత్రి గుత్తిలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11.2 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి గుత్తి పోలీస్ స్టేషన్లలో వరుసగా చైన్ స్నాచింగ్లు జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కంబదూరు మండలం పి వెంకటంపల్లి తండాకు చెందిన మారుతి ప్రసాద్, రామ్లా నాయక్ అనే ఇద్దరు నిందితులను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 11.2 తులాల బంగారం, దాదాపు 6 లక్షల రూపాయలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతున్నందున సాయంకాలం వేళలో పార్కులలో, వాకింగ్ మరియు రద్దీగా ఉండే చోట స్పెషల్ పోలీసులను ఏర్పాటు చేసి దొంగలపైన నిఘా పెడతామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈరోజు తాడిపత్రి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ కాబడి, వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు 112 గ్రామ్ గోల్డ్ చైన్స్ని రికవరీ చేస్తూ, రికవరీ చేసిన సొత్తు విలువ 6 లక్షల రూపాయలు ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ జనవరి నెలలోనే 5వ తేదీ మరియు 13వ తేదీ తాడిపత్రి నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగినాయి. ఒకే రోజు 3 సంఘటనలు కూడా జరిగినాయి. సో దీన్ని తాడిపత్రి డిఎస్పి చైతన్య మరియు టౌన్ ఇన్స్పెక్టర్ ఆనందరావు మరియు ఎస్ఐ ధనీబాబు గారు ఆధ్వర్యంలో ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుని, సో ఆ రోజు నుంచి స్పెషల్ టీం ఫార్మ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా, సీసీటీవీ ద్వారా అన్ని యాంగిల్ నుంచి కూడా కేసును దర్యాప్తు చేస్తూ, కేసులో ముఖ్యమైన ఇద్దరు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల పేరు యనమల మారుతి ప్రసాద్, 28 సంవత్సరం, తండ్రి యనమల రామాంజనేయులు, నివాసం పి వెంకటంపల్లి గ్రామం కంబదూరు మండలం. అలాగే ఇంకో ముద్దాయి ఎం రామ్లా నాయక్, వయస్సు 33, తండ్రి గంగప్ప, ఈయన కూడా పి వెంకటంపల్లి తండా కంబదూరు మండలం. సో ఇద్దరు ముద్దాయిలు కూడా కంబదూరు మండలం పి వెంకటంపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. ఈ ఇద్దరు గతంలో, అంటే ముఖ్యంగా సెప్టెంబర్ 2022, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కూడా జరిగిన ఒక 4 కేసులు, ఈ వరకు మొత్తం 6 కేసులు ఛేదించి, దాని భాగంగా రికవరీ భాగంగా 11.2 తులాలు చైన్స్ని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ మీరు చూస్తారు అక్కడ మొత్తం ఎలా చైన్ స్నాచ్ చేశాడో, అలాగే ఆయన రిసీవర్ దగ్గర ఉంటే డైరెక్ట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో తదుపరి దర్యాప్తు భాగంగా ముద్దాయిల్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటున్నాము. ఎందుకంటే అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి వరుస చైన్ స్నాచింగ్ జరిగినాయి. అనంతపురం నగరంలో జరిగినాయి, గుంతకల్, గుత్తి, ఇలాగ తాడిపత్రులు కూడా కొన్ని ఇంకా కేసులు డిటెక్ట్ చేయాల్సి ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ ఈ ఇద్దరు ముద్దాయిల్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకుని తదుపరి దర్యాప్తు భాగంగా జిల్లాలో ఇంకా నమోదు చేసిన కేసులు కానీ నమోదు కాని కేసులు కూడా ఏమైనా ఉంటే ఆ కేసులు కూడా రికవరీ చేసి బాధితులకి సొమ్ము అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కేసుని బాగా చాకచక్యంగా ఛేదించారు. సో ముఖ్యంగా నేను కూడా స్వయంగా ఫాలోఅప్ చేశాను. డిఎస్పీ చైతన్య, టౌన్ సిఐ గారు మరియు ఎస్ఐ యాజ్ ఎ టీమ్ బాగా వర్కౌట్ చేశారు. ఎందుకంటే కంబదూరు లోకల్ అనుకున్నాము, మొదటిగా ఏమనుకున్నామంటే ఎవరో తాడిపత్రి ఉంది. ఈ కేసుని బాగా చాకచక్యంగా ఛేదించారు. సో ముఖ్యంగా నేను కూడా స్వయంగా ఫాలోఅప్ చేశాను. డిఎస్పీ చైతన్య, టౌన్ సిఐ గారు మరియు ఎస్ఐ యాజ్ ఎ టీమ్ బాగా వర్కౌట్ చేశారు. ఎందుకంటే కంబదూరు లోకల్ అనుకున్నాము, మొదటిగా ఏమనుకున్నామంటే ఎవరో తాడిపత్రిలోనే చేసి ఉండొచ్చు అనుకున్నాము, లేదంటే గుంతకల్ నుంచి ఏదైనా ఇరానీ గ్యాంగ్ ఏమైనా వచ్చిందేమో అనుకున్నాము. మొదటిగా మనం గ్యాంగ్ వైపే సస్పెక్ట్ చేశాము. సో ఇది ఫైనల్గా మనకి బాగా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈ యొక్క కేసును ఛేదించగలిగారు. సో ఈ కేసులో పనిచేసిన ఆనందరావు సిఐ గారు, ధనీబాబు ఎస్ఐ గారు, ఏఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ చాంద్, పుట్లూరు హెడ్ కానిస్టేబుల్ మధు మరియు కానిస్టేబుల్ కిషోర్, శ్రీను నాయక్, గోవిందు, రిజ్వాన్, వీళ్ళని నేను విశేషంగా అభినందిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా స్పెషల్ రివార్డ్ కూడా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే అనంతపురం జిల్లాలో వరుసగా చైన్ స్నాచింగ్ జరిగిన డిటెక్షన్స్ కాలేదు ఈ వరకు.